segundo, Rey. వణకం సార్. మీ దగ్గర అమ్మాయి ఎంతకాలంగా పనిచేస్తోంది? అంత పొన్న వేలకి కొండు వందదు. దో ఇందాలు, వా వా ఇందాలుదా. హలో, ఆ అమ్మాయి మీకేమవుతుంది? నా మేనకోడలు, మై సిస్టర్స్ డాటర్ సార్. షీఈస్ ఇన్నోసెంట్ సార్. అది మేం డిసైడ్ చేయాలి సార్. నేను ఇన్నోసెంట్ సార్. ఏయ్, ఇందాలర్ పొంపల పొరికి సార్, ఉన్న నంబర్ పొంపల పొరికి. ఇందాలు పేచన. హలో, స్టాప్ ఇట్. ఈ 6 మంత్స్ లోపు ఆ అమ్మాయి సందేహం కలిగేలా ఎవరితోనైనా మాట్లాడిందా, లేక ఆ అమ్మాయితో ఎవరైనా మాట్లాడారా? సార్, ఇందాలుడి అసిస్టెంట్ బల్లి శివాజీ అడికడి ఎంగ కుంపకి వరువా. అవనోడు ఇవ్వడం పోవా. అవంగ రెండు పేరు పేసరిద నరే దడవ పాత్రకే. బల్లి శివాజీ? ఆమా సార్, ఇందాల అసిస్టెంట్ దాం సార్. తెల్లవారుజామున 4:30 అయింటుంది సార్. ఈయన ఆ అమ్మాయితో ముసుగేసుకుని ఏదో రహస్యంగా మాట్లాడాడు సార్. ఏం మాట్లాడేవరా సార్? ఆ అమ్మాయి బల్లి. నేను విన్నాను సార్, మొత్తం జనాల్ని ట్రైన్తో సహా బాంబులతో లేపేయడానికి ప్లాన్ వేసానని. అయ్యో, వీడు కవిత్వం ఇల్లదని కథలు చెప్తున్నాడే. అన్నావా సార్? అన్నాడు కానీ ఆ అర్థంలో అనలేదు. అన్నావా లేదా? అన్నాను. కానివ్వండి కానివ్వండి, పట్టించావు కదా. నీ ఫస్ట్ నైట్ నీ కవిత్వం విని నీ పిల్లలు ఓల్డ్ లవర్తో లేచిపోతుందిరా. అది సార్, ఇందాలుడి అసిస్టెంట్ పైన అంత పొన్ను ట్రైన్ మేలేంది ఇరంగి వర్రదు. ఒరు 6:30 మణికి నా పాతే ట్రైన్ పైన. ఆమా సార్, సంథింగ్ రాంగ్ సార్. ఏదో చెప్పాడు కానిండప్పా. 4:30కి అమ్మాయికి మెసేజ్ ఏదో చెప్పి పంపించావు. నువ్వు పక్కనే ఉండి చూసావు. తర్వాత 5 to 6:15 లోపు ఆ అమ్మాయి వాడు రూఫ్ పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు 6:30కి ఈ మేడం చూశారు. 7:00కి గూడూరు స్టేషన్లో బండి ఆగకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత తడని క్రాస్ చేసేటప్పుడు ఆర్పిఎఫ్ని చంపేశాడు. ఎవరు? నేను. సో 4:30 to 6:30కి పెట్టారు. ఈడు మంచి రైటరే. గుండె ఎక్కడుందిరా? గుండెగా ఇదిగో. ఏయ్ ఏనే అబ్బా. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఎంక్వైరీ అయిపోయింది. రేయ్. ఏ సార్? ఎచ్చి రారా. నువ్వు ఇలా అడిగితే చెప్పవు. మీరు ఎలా అడిగినా చెప్పరా. టెర్రరిస్ట్ ఎడమెన్సీ. ఆ మాటకు అర్థం? తర్వాత ఏం చేయబోతున్నారు అది మీకే తెలియాలి. మీ వాళ్ళేనా? అవును. వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర? అది ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. వెళ్ళి ఓపెన్ చేయి. ఊరుకోండి సార్. తప్పించుకుంటారా? ఎంత కొట్టినా ఎవరు తీర్చలేదు సార్. ఓపెన్ చేయి. ఒక్కొక్కరు చెప్పండి ఏం జరిగింది సార్? ఎవరు ఏంటో తెలియదు సార్. గుంపుగా వచ్చారు. మా నగలు డబ్బు అంతా దోచుకుపోయారు. ఎంట్రీ డోర్ ఓపెన్ చేశారు సార్. ఏంటో కనుక్కొని చెప్తాను. ఏమైందయ్యా? అందరి దగ్గర దోచుకెళ్లారు కదా సార్, అదే ఎంక్వైరీ చేశారు. ఎంతమంది ఉన్నారు? అది నేను రికార్డ్ చేశాను సార్. అంటే స్నైపర్ టీమ్ షూట్ చేసింది టెర్రరిస్టుల్ని కాదా? సో దే ఆర్ ఆల్ రోబర్స్. ఎప్పటికైనా తెలుసుకున్నారు. థ్యాంక్ గాడ్. అయితే ఆ టచ్అప్ గర్ల్ నువ్వు బల్లి తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరికి రండి సార్. డోర్ ఓపెన్ అయి మళ్ళీ కొత్త రూట్ దొరికిందిగా. మీ కాన్సన్ట్రేషన్ అంతా అటువైపు పెట్టండి. ఆ టచ్ అప్ గర్ల్ బల్లి శివాజీ అంటూ నా ప్రాణాలు తీకండి సార్. నమ్మకండి సార్. ఈయన నోరు మీరా కొంచెం సీరియస్గా ఉండు సార్. ఆ అమ్మాయి వాడిని వెతుక్కుంటూ పొత్తుడు ప్యాంట్రీకి వచ్చింది సార్. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నట్టున్నారు సార్. అది తెలుసుకోకుండా నన్ను టెర్రరిస్ట్ టూరిస్ట్ అంటారెట్టి. వీడు టెర్రరిస్ట్ కాదు సార్, ఈ ప్యాంట్రీ నడుపుతున్న చవడ సన్నాసి. రే, ఎందుకు అబద్ధం చెప్పావు సార్? బల్లి ఆ అమ్మాయి టెర్రరిస్టులు కాదు సార్, కన్ఫర్మ్ గా తెలుసు. కానీ ఉంటాం తమ్ముడు, ఇక్కడ సార్కి అన్ని నిజాలు తెలిసిపోయి స్క్రీన్ కూడా తిరిగిపోయింది. నువ్వు చెప్పేది నమ్మడానికి సారే కాదు. ఇద్దరు డ్రామా లోపకపోతే లోపలేసి కుమ్మేస్తాను. కుమ్మేయండి సార్. ఎక్స్ట్రా 2 బాండాలు అడిగితే ఇవ్వడు యాదవా. బుద్ధుందరికు టీటీఆర్వే నువ్వు కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా.